గతం నుంచి వర్తమానం వరకు పురంధేశ్వరిని ఆడుకుంటున్న విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన ఏకమయ్యాయి బీజేపీ ఏపీలో ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి ఈ సమయంలోనే ఏపీలో ఇప్పుడు పురంధేశ్వరి వర్సెస్ వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది ఢిల్లీ సూచనలతోనే పురంధేశ్వరి వైసీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది కొద్ది రోజులుగా వైసీపీ పాలన పైన పురంధేశ్వరి ఆరోపణలు కొనసాగిస్తున్నారు లిక్కర్ వ్యవహారం పైన సాయిరెడ్డి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు అదే స్థాయిలో సాయిరెడ్డి కౌంటర్ అటాక్ కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారనేది వైసీపీ నేతల ఆరోపణ తాజాగా సాయిరెడ్డి కేసుల వ్యవహారం పైన సుప్రీం సీజేకు పురంధేశ్వరి లేఖ రాశారు దీని ద్వారా బీజేపీకి వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నమా లేక సాయిరెడ్డి పైన వ్యక్తిగతంగానే పురంధేశ్వరి ఈ తరహాలో రాజకీయ దాడి చేస్తున్నారా ఇదంతా ఢిల్లీ ముఖ్య నేతల కనుసన్నల్లో జరుగుతుందా అనే చర్చ మొదలైంది అయితే వైసీపీ ముఖ్యులు మాత్రం ఇదంతా పురంధేశ్వరి తనకు తానుగా చేస్తున్న రాజకీయంగా భావిస్తున్నారు దీంతో తాజాగా సాయిరెడ్డి మరోసారి పురంధేశ్వరిని ఉద్దేశించి చేసిన ట్వీట్లలో సంచలన వ్యాఖ్యలు చేశారు అందులో ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి ఆమె భర్త వెంకటేశ్వరరావులే ఎమ్మెల్యేలు వెంట లేకున్నా అంతా తన వైపు వచ్చారని చంద్రబాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్త అయితే ఎన్టీఆర్ కుమార్లను తండ్రిపైకి ఉసుగొలిపిన ఘనచరిత్ర పురంధేశ్వరి అని పేర్కొన్నారు సిగ్గు విడిచి పదవీకాంక్షతో అప్పట్లో బాబుగారి ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమి కొట్టినా మళ్ళీ ఆయన పల్లకి మోసినారు ఈ ఆదర్శ దంపతులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్న టీడీపీ అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి తనే కొబ్బరికాయ కొట్టి కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి ఆ పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్లో చేరి సోనియా గాంధీని పొగడతలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ అంటూ పోస్టు చేశారు దీనికి కొనసాగింపుగా చూడు చిన్నమ్మ పున్నమ్మ పురంధేశ్వరి మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది రాజకీయ నైతిక విలువలంటూ ఏమీ లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల ఇన్ఛార్జిగా అట్రోప్లాప్ కావడంతో అక్కడ మిమ్మల్ని తీసేశారు అంటూ విజయసాయిరెడ్డి రాసుకొచ్చారు కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా ఉన్న టిడిపినైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తే మీ ఎఫెక్ట్తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు పాపం రెచ్చగొడుతున్న కొందరు కుల పెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్కు కాలమే సమాధానం అంటూ సాయిరెడ్డి సోషల్ మీడియాలో పురంధేశ్వరి లక్ష్యంగా పోస్టులు కొనసాగిస్తున్నారు